గణేష్ 26 సంవత్సరాల నుండి లడ్డు వేలం చరిత్ర సృష్టిస్తుందని బడంగపేట్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి అన్నారు. బొడ్రాయి వద్ద 11 గంటలకు గణపతి లడ్డు వేలం పాట మొదలవుతుందని తెలిపారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు సామాజిక దూరం పాటిస్తూ శోభయాత్రను విజయవంతంగా జరుపుకోవాలని సూచించారు. अर्थम इंका प्रश्न सर्कल बैठ वाले Everyone look here. Are 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 look here. Look here. Okay. Inch of photo look here. Okay, nice. ఈ యొక్క గణేష్ నవరాత్రులు ముగించుకొని ఈ ఆదివారం జరగబోయే నిమజ్జన ఏర్పాట్లకి మరి కావాల్సిన మౌలిక సదుపాయాలను కలగజేస్తూ మరి ఉత్సవ కమిటీ సభ్యులు అధ్యక్షులు వారి పాలక వర్గం మొత్తం కూడా 10 రోజులు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క బాలాపూర్ గణేష్ చరిత్ర కలిగిన బాలాపూర్ గణేశుని ఉత్సవాల దగ్గర ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నందుకు ప్రజల సౌకర్యార్థము డైలీ విజిటర్స్ వచ్చే వాళ్ళకి దర్శన భాగ్యం కల్పించిన కమిటీ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నిమర్జనం రోజు ఉందో ఆ రోజు ఉదయం 5 గంటల వరకే పూజ మొదలుకొని మీకు అందరికీ తెలిసిన విషయమే బాలాపూర్ గణేశుడు మొదట బయలుదేరిన తర్వాతనే మన భాగ్యనగర ఉత్సవ సమితి వాళ్ళు గానియండి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. అందుకే బాలాపూర్ గణేశుని మొట్టమొదటిగా 5 గంటల వరకు కదిలించి అక్కడి నుంచి క్రేన్ లో తరలిస్తూ క్రేన్ నుంచి బాలాపూర్ లో ఒకసారి దర్శనం చేయించుకున్న తర్వాత మా నిమర్జనానికి బయలుదేరుతాడు. లడ్డు ఆక్షన్ ఉంటది. ఈ లడ్డు ఆక్షన్ కి వచ్చే ప్రజలందరూ కూడా చాలా జాగృతగా ఉండాలని శానిటైజర్ వాడాలని మాస్కులు ధరించాలని ఖచ్చితంగా పిల్లల్ని కూడా చాలా జాగృతగా చూసుకుంటూ రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే
రోజు సంవత్సరానికి బాలాపూర్ గణేషన్ చరిత్ర ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాము మరి గత సంవత్సరం కరోనా మూలంగా సాదా సీదాగా ఆక్షన్ కూడా జరగకుండా గణేష్ నిమర్జనం పూర్తి చేయడం జరిగింది మరి ఈసారి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుంటున్నారు ఎక్కడెక్కడి నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు మరి దీనికి సహకరిస్తున్న పోలీస్ సిబ్బందికి పాడిచెరువు పోలీస్ గానియండి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి గానియండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి శానిటేషన్ డిపార్ట్మెంట్ కి మా బడంపేట్ కార్పొరేషన్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ గా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాలను ఉత్సవ సమితి సభ్యుల తరపున మేము కోఆపరేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు పడకుండా ఈ రెండు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే సహకరించారో నిమర్జనానికి కూడా ఆ విధంగానే ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏ ఒక్కరితోటి కూడా ఇబ్బందులు లేకుండా చూడాలనే బాధ్యత మనపైన ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ గానియండి కార్పొరేషన్ డిపార్ట్మెంట్ గానియండి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను వీలైనంత వరకు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ శానిటైజర్ మాస్కులు కంపల్సరీగా ధరిస్తూ మరి లడ్డు ఆక్షన్ ని కూడా తిలకిస్తున్న ప్రజలందరూ కూడా చాలా జాగృతగా ఉండాలని కోరుకుంటూ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరికీ తెలియజేసేదేమనగా ముందుగా ఆ రోజు ఆక్షన్ రోజు ముందుగానే మీరు ప్లేస్ ఒకటి డిక్లేర్ చేసుకొని తోపులాటలో కొంచెం ప్రజలందరినీ అలర్ట్ చేయాలని అంటే అలర్ట్గా ఉండేటట్టు చూడాలి మీడియా ఎక్కడ ఉంటే ప్రజలు అక్కడ ఉంటారు ఎందుకంటే మీడియాలో ఆ రోజు ప్రతి ఒక్కరు బాలాపూర్ గణేషన్ చూస్తారు కాబట్టి మీడియా ఎక్కడ ఉంటే పబ్లిక్ అందరూ అక్కడ ఉంటారు మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి మా సహాయ సహకారాలు అందుకోవాలని మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జిఎస్ 9 టీవీ ప్రశ్నిద్దాం ప్రజల పక్షాన నిలుద్దాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 టీవీ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ స్టోర్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ Please subscribe GS9 TV.